మొదటిగా రైతు యొక్క బాధ రైతు యొక్క ఆవేదన రైతు గుండెకోట తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటే రాయపూడి ప్రాంతం వచ్చినప్పుడు నేను చెప్పాను పిల్లి కాదు పులి పులి ఎందుకంటే నాయకుడు అనేవాడు మాటలు చెప్పి మోసం చేసి ఎన్నికల్లో గెలుస్తారు కానీ నిజముగా నాయకుడు అనేవాడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పోరాడేవాడు నాయకుడు పోరాటం మేము చూసాం కాబట్టి ఇది మెప్పు కోసం కాదు ఎందుకంటే జనసేన పేరులోనే ఉంది సేన ఆ సేన పనిచేస్తుంది రేపు ఎందుకంటే రైతులు 330 రోజులు స్త్రీలు మరి ముఖ్యంగా రోడ్డును పడవలసిన దుస్థితి వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు సిగ్గుపడాల్సిన విషయం అయినా కూడా ఈ రోజు ఎవ్వరూ స్పందించకపోయినా ఈ కరోనా సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మా మధ్యకు వచ్చి మమ్మల్ని ప్రేమించి మాకి అవకాశం ఇచ్చినందుకు మొదటిగా పవన్ కళ్యాణ్ గారికి మరి నాయకులైన మనోహర్ గారికి అందరికీ మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏంటండి ఈ బాధలు ఎందుకండి ఈ బాధలు ఎవరినన్నా మేము దోచామా ఎవరినన్నా మేము కష్టపెట్టామా కేవలము ఆ రోజు రాష్ట్ర రాజధాని కొరకు దిశా దిక్కులు లేని రాష్ట్ర రాజధాని కొరకు భూములు అడిగినందుకు మేము వెనక ముందు ఆలోచించకుండా ఒక కన్నబిడ్డకు ఆస్తి రాయాలంటేనే తల్లిదండ్రులు 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆలోచించే రోజుల్లో ఉన్న మనము రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేస్తే రైతులు నానా విధాలుగా మాటలు మాట్లాడుతుంటే ఆ రోజు మాట ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజు పరిపాలనను ప్రభుత్వం ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మేము ఏ రోజు ఓటు వేయలేదు పవన్ కళ్యాణ్ గారు అడిగే హక్కు కూడా మాకు లేదు కానీ ఆయన మాకు భరోసా ఇచ్చేం చేశారో తెలుసండి రాజధాని విషయంలో నేను ముందున్నానని చెప్పి వచ్చి ఎన్నోసార్లు మాకు ధైర్యం చెప్పారు మిమ్మల్ని మేము మర్చిపోలేము సార్ ఎందుకంటే ఇది పెదవి మీద వచ్చే మాటలు అయితే మాత్రం కాదు గుండెల్లోంచి వచ్చే మాటలు అన్నమాట అంటే ముందు ముందు మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వం దిగి రావాలన్నా ఈ ప్రభుత్వంలో చేస్తున్న అవినీతి ఆ యొక్క కుక్కొకటి వేళతో పెకిలించబడాలన్నా ఇటువంటి నాయకుడు మాకు అవసరమై ఉన్నాడని మరి ఈ సేనాని మేము అడుగుతున్నాం బ్రతిని ఆడుకుంటున్న రాజధాని రైతులుగా ఎందుకంటే అన్నపూర్ణ లాంటి తల్లిని ఆ రోజు భూమత మేము ఇచ్చి ఈ రోజు నిజంగా ఆడవాళ్ళకు జరిగిన అకృత్యాలు చూస్తే అవి నోటితో చెప్పేవి కాదు వాటిని కూడా సోషల్ మీడియాలో భయానకంగా పెడుతుంటే కూడా మేము ఒక రోజు మంచి రోజు అనేది వస్తుంది ఆ రోజు ఇటువంటి నాయకుడు వచ్చి ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తాడని చెప్పి మేము నమ్ముతున్నాము మరి ఈ రోజు మేమందరము రైతులు రైతు కూలీలు అమరావతి వచ్చామంటే ఒక నమ్మకము ఒక భరోసా ఆ భరోసా మరి మరి మా నాయకుడు ఇస్తారని మేము నమ్మి ఎందుకంటే ఈ నాయకుడు ప్రజల మధ్య నుంచి ప్రజల బాధల్లోంచి చూశాడు కాబట్టి మమ్మల్ని రాజధాని భూములు ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని చూస్తున్నారు మా పరిస్థితి వింటున్నారు కౌలు విషయంలో కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నామండి ఎందుకంటే కౌలు విషయంలో ఆ రోజు అవును కరెక్ట్ గా ఎన్నో రోజులు అంతకు ముందు కూడా నెల ముందు కూడా విడుదల చేశారు విడుదల చేసేటప్పుడు జగన్ రెడ్డి గుండెల్లో గుబులు బయలుదేరింది వామో ఇంకా మరలా ఇంకో భూకంపం వస్తుందని విడుదల చేస్తాడు అంటే ఇప్పుడు పాలనలో ఉన్న జగన్ రెడ్డికి భయం పుట్టించాలంటే నాయకులు ఎక్కడి నుంచి తయారో వాళ్ళు తెలుసండి పుల్లి బిడ్డలుగా ప్రజల మధ్య నుంచి తయారయ్యి మేమున్నామని చెప్పి భరోసా ఇస్తే ముందు ముందు మేమందరము కూడా మీ వెనకే మేము ఉంటామని చెప్తూ జై అమరావతి జై జై అమరావతి పేరు పాతూరు రాధికండి మందడం నుంచి వచ్చానండి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా రైతులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి గత ప్రభుత్వానికి మేము 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని ఇచ్చినప్పుడు మీరు కూడా సహకరించారండి మా సహకారాన్ని నిరపక్షమైన ప్రతిపక్షాల సహకారాన్ని ఈ ప్రభుత్వం అది మీ గ్రహచారం అని చెప్పి మమ్మల్ని హేళన చేసి ఈ రోజు రోడ్డుకి ఇచ్చిందండి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అసలు కుట్ర ఏంటంటే ఈరోజు ఎలక్షన్స్ కు ముందు 3 సంవత్సరాల క్రితం నుంచి విజయసాయిరెడ్డిని వైజాగ్ లో ఎందుకు పెట్టాడండి ఇది 5 కోట్ల ప్రజలను గమనించాలి ఇది ప్రభుత్వం యొక్క కుట్ర అసలు విజయసాయిరెడ్డికి వైజాగ్ సంబంధం ఏంటి విజయసాయిరెడ్డి ఏమన్నా ఒక ఎంపీనా విజయసాయిరెడ్డి ఏమన్నా ఒక మంత్రియా అక్కడ భూ కబ్జా చేసుకోవడానికి తన భూముల్ని రేట్లు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్ర అది
ఇక్కడ అమరావతిలో కబ్జా చేయడానికి ఏ భూములు లేవని ఇక్కడ తింటానికి రాబందుల పందికొక్కుల్లా తింటానికి ఏమీ లేదు అని చెప్పి అక్కడ ఒక డ్రామా ఆడాడు ఈ జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ ఇక్కడ ఏమీ తింటానికి లేదు అని చెప్పి అమరావతి మీద ఒక డ్రామా ఆడి ఈ రోజు ఈ 29000 మంది రైతుల్ని బజార్ కి ఇచ్చాడు ఈ జగన్ మోహన్ రెడ్డి గతంలోనే సోనియా గాంధీ తోటి తగు పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి అనేది డైరెక్ట్ గా అడగలేక ఓదాపి అడిగి పర్మిషన్ ఏమలేదని సోనియా గాంధీ బయటికి వచ్చి వైసీపీ పార్టీ అని పెట్టి ఓదాపి చేసి డ్రామాలు ఆడి అదే డ్రామాని అమరావతిలో కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు ఈ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు నేను చెప్తున్నామండి ఒకటే 29000 మంది రైతులు 33000 ఎకరాల భూమిని ఇచ్చి మాకు పంచపక్ష ప్రమాణాలతోటి విస్తరేసి వడ్డించి మమ్ముల్ని తినమని చెప్పి మేము చేతులు కడుక్కొని వచ్చి తినేటప్పుడు ఈ విస్తరాకులు లాకేశాడు ఈ జగన్ మోహన్ రెడ్డి ఇది 29000 మంది రైతుల ఉసురు నోటి నుంచి వచ్చింది కాదు ఇది కడుపులో నుంచి వచ్చినటువంటి ఉసురు ఈ జగన్ మోహన్ రెడ్డి అప్పుడు తగులుతుంది ఇది ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డికి తగులుతుంది జగన్ మోహన్ రెడ్డి చెప్తాడు భగవంతుడు ఉన్నాడు అని భగవంతుడు నీకే కాదు ప్రతి మనిషికి భగవంతుడు ఒకటే నీ భగవంతుడిలో ప్రజలందరూ ఒకటే నీకు ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయం కాదు ఇవాళ నువ్వు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చావు కాబట్టి 29000 మంది రైతులు ఉసురు కడుపులో నుంచి వచ్చింది తప్పక నీకు తగులుతుంది మా ఉసురంతా నువ్వు బెచ్చబట్టి పోతావు నీకు రాజకీయ భవిష్యత్తే ఉండదని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇవాళ మాకు ఫస్ట్ నుంచి కూడా ఉద్యమానికి పోరాటానికి మా కష్టాల్లో పాలు పంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నామండి మాకు కేసుల్లో మరి మా అమరావతి తరపున పిటిషన్ వేయడం కూడా జరిగిందండి హైకోర్టులో మేమందరం చాలా సంతోషించామండి 29000 మంది రైతులు కూడా మనకి కొండంత బలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి మేము సంతోషపడ్డామండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతో చేయూతనిస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి భయపడేది మీ ఒక్కలకే జగన్మోహన్ రెడ్డిని కదిలించే శక్తి మీ ఒక్కలకే ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర అమరావతి ఏక రాజధానిగా కొనసాగాలని చెప్పే దమ్ము ధైర్యం గట్సన్న వ్యక్తి మీరే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అమరావతిని ఏకైక రాజధానిగా చెప్పి కేంద్రం దగ్గర కూడా చెప్పేటటువంటి శక్తి మీకే ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నామండి ఈ రోజు మేము ఒకటే అంటున్నామండి ఈ రోజు యువత అంతా కూడా మీ తరపున ఉంది మీరు యువతకు పిలుపునిస్తే ఆ రోజు తెలంగాణ ఉద్యమం గనక యువతతోటి ఎలా సాధించారో తెలంగాణని ఈ రోజు కూడా అమరావతి ఉద్యమాన్ని మీరు యువతకు పిలుపునిచ్చి ఇవాళ అమరావతి ఉద్యమానికి మీరు నాయకత్వం వహించి రథసారథిగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నామండి ఈరోజు మా అందరి తరఫున మీరు పోరాడి మీ వెనుక మేము ఉంటామండి మీరు రథసారథిగా మీరు నాయకత్వం వహించండి మా రైతులందరం కూడా మీ తరపు నుండి మీ వెనక మాలే ఉంటామని చెప్పి మేమందరం తెలియజేస్తున్నామండి ఈరోజు మీరు కూడా మీకు అవకాశం వచ్చిన చోటల్లా శిబిరాలు పెట్టి ఉద్యమాలు నడిపించండి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగే వరకు కూడా మీ గళాన్ని ఇంకా ఇంకా బలంగా వినిపించాలని చెప్పి మేమందరం తెలియజేస్తున్నామండి మీ మీకు కూడా మా అందరి తరపున ఇంతవరకు పోరాడినందుకు ఇంకా ముందు ముందు కూడా పోరాడతారని నమ్మకంగా మేము మీ దగ్గరకు వచ్చామండి ఎంతో ఆశతోటి జై అమరావతి